తీసుకునేది ఏంటిది ఆఫీషియల్ గా తీసుకునేది కొంత అనఫీషియల్ గా తీసుకునేది ఎంతో ఆఫీషియల్ గా చేసుకునేయి మూడు అనఫీషియల్ గా చేసేయి ఎన్నో అందువల్ల ఇది ఆయన జీవితం ఆయన నా డాన్స్ క్యారెక్టర్ పెట్టి నన్ను ఏదో కించపరచాలని అనుకుంటున్నాడు సునకానందం అనుభవించమన్నాగా సునకానందం అనుభవించి మాకేం అభ్యంతరం ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఇలాంటివి లెక్క చేసే వ్యక్తిని కాదు నేనేదో సినిమాల్లో నటించి హీరో అయ్యి బాగా పాపులర్ అయ్యి రాజకీయాల్లో వచ్చినవాడిని కాదు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని ఆటుపోటులు ఎదుర్కొన్నవాడిని దెబ్బలు తిన్నవాడిని పైకి వచ్చినవాడిని టైం విల్ డిసైడ్ అది ఐఎమ్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ పొలిటీషియన్ టైటిల్ మీరు డిసైడ్ అయిన తర్వాత చూస్తాం ఐదారు టైటిల్స్ మళ్ళా మీకు గుర్తున్నాయి చెప్పమంటారా స్టోరీ కూడా చెప్పే కదా మొన్న ఇంకా మార్పులు ఏమంటే మీరు సలహా ఇవ్వండి మాకేం అభ్యంతరం అంటే ఆలోచన చేస్తాం మా వాళ్ళు ఆల్రెడీ జనసేన వాళ్ళు బాగా క్యాష్ పార్టీ కదా వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలెట్టారంటే సంతోషం అవన్నీ నిర్మాతలు దొరకాలి కదా ఆలోచిస్తున్నాం ఏమండి బాగా ఎన్ఆర్ఐ నిర్మాతలు ఎందుకు వస్తారు ఆయనకు వస్తారు కానీ ఎన్ఆర్ఐ నిర్మాతలు అంటే మాది ఇంకా ప్రారంభించాలి వాళ్ళు ముందు రిలీజ్ చేస్తుంది అది చూసిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం దానిలో ఏం పెట్టారు దానికి వీలుగా ప్రమోషన్ అవుతున్నట్టున్నా అది మీరు ఎన్ని మందులు అయినా బతకదు ఆల్రెడీ డెడ్ అందుకని ఇంకా నువ్వు ప్రమోషన్ లేదు ఏం చేసినా రాదు ఎన్ని మందులు వాడినా నేను బ్రో గురించి ఎన్ని చెప్పినా అది చచ్చిన సినిమా అయిపోయింది మీరు చూసుకో మీకు మీడియా యు నో వెరీ వెల్ ఆ కలెక్షన్స్ అంటే మీకు అర్థమవుతాయి కదా అంత తిప్పిది కొడితే 70 కోట్లు లేవు అదేమంటే మళ్ళీ 70 కోట్లు చెప్తే మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి కోపం వస్తుంది పులివెందుల నుంచి మాట్లాడుతున్నాడు నువ్వు పోలవరం గురించి మాట్లాడమంటే బ్రో సినిమాకి 70 కోట్లు వచ్చినాయండి అంటాడు బ్రో సినిమాలో నన్ను గోకారు స్వామి అందుకని నేను మాట్లాడుతున్నా పది సినిమాకి నాకు పరిపాటు లేదా నన్ను ఎందుకు గోకాలి నేను మాట చెప్తానండి ప్లీజ్ ఏమనుకోవద్దు నేనేం క్లబ్లో డ్యాన్స్ వేయలే నేను ఎక్కడ గిరిజన మహిళలతో డ్యాన్స్ వేసా ఎప్పుడు వేసాను సంక్రాంతికి వేసా భోగి మంట దగ్గర వేసా దానికేం కడుపుమంటాయా నీకు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాలేదు నేనేమన్నా సినిమాలో డ్యాన్స్ వేసానా క్లబ్లో డ్యాన్స్ వేసానా వేషం వేసానా కాకపోతే దీన్ని తీసి టీషర్ట్ వేసా ఇదే ఈటింగ్ కానీ అంతకుముందు కూడా వేసాను చూడలేదేమో నా డ్యాన్స్ నువ్వు సినిమాల్లో పెట్టుకుని నాది కాదన్న ధైర్యం లేదు మళ్ళా ఆ నిర్మాతకి ధైర్యం లేదు ఆ ప్రొడ్యూసర్కి ధైర్యం లేదు ఆ హీరోకి ధైర్యం లేదు ఆ హీరో సైడ్ హీరో ఉన్నాడు ఆయన మేనేజర్ ఆయనకి ధైర్యం లేదు అది రాంబాబు గారిది కాదండి అంటారు